బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఇక ఎన్నికల ప్రచార పర్వంలో ప్రధానమైనటువంటి మూడు పార్టీలు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి జనసేన పార్టీ అధినేత పిఠాపురంలో అడుగుపెట్టినటువంటి క్షణంలో జనసేనకు అండగా నిలవాలని కాపు సంఘాలు నిర్ణయించినట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి ముందుగా ముద్రగడ్డ పద్మనాభం వైసీపీలో చేరిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు అలానే పవన్ కళ్యాణ్ని ఓడించి తీరుతామంటూ ఇచ్చినటువంటి కౌంటర్ ప్రకటనలు వీటిపైన సీరియస్గా జనసేన నాయకులు అలానే కాపు బలిజ సంక్షేమ సేన అధినేత వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య కూడా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ని ఓడిస్తామంటూ చేసినటువంటి వ్యాఖ్యలపైన జనసేన పార్టీ కాపు నాయకులు ప్రధానంగా బొలిటిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు ముద్రగడ పద్మనాభం స్థాయి ఏంటో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఫలితాలను చూస్తే అర్థమవుతుందంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు ఇదే క్రమంలో జోగై కూడా ఒక లేఖ రాశారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి అంటే పిఠాపురంతో సహా జనసేన పోటీ చేస్తున్నటువంటి మిగతా ఇరవై నియోజకవర్గాలు ప్లస్ రెండు పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా జనసేన అభ్యర్థులను గెలుపు బావుట ఎగరేసే విధంగా అందరూ అండగా నిలవాలంటూ జోగయ్య మరొక ప్రకటన రిలీజ్ చేశారు దాని సారాంశాన్ని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కాపుల్లో ఒక చీలిక దిశగా రాజకీయం నడుస్తోంది అనేటువంటి అభిప్రాయం ఉండేది అదే క్రమంలో హరిరామజోగయ్య లేవనెత్తినటువంటి ప్రశ్నలు ప్రధానంగా ఎనభై సీట్లు అరవై సీట్లు అడిగుండాల్సింది పొత్తులో భాగంగా పవర్ షేరింగ్ అడిగి అనేటువంటి అంశాల ప్రస్తావన జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హరిరామజోగయ్య రాసినటువంటి ఈ లేఖ ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఇటీవలే కాపు సంక్షేమ సేనని కాపు బలిజ సంక్షేమ సేనగా విస్తరిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు అలానే ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేశారు వివిధ జిల్లాలకు కూడా కమిటీలు ఏర్పాటు చేస్తాం అనేటువంటి ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో ఈ లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ కాపు సంక్షేమ సేన తరఫున హరిరామజోగయ్య రిలీజ్ చేసినటువంటి లేఖ ఇది కాపు బలిజ సంక్షేమ సేన ఆఫీస్ బ్యారర్లు సభ్యులకి అంటే పూర్తిగా ఇంటర్నల్ డిస్కషన్ కోసం రిలీజ్ చేసింది ఈ రోజు నుంచి పిఠాపురంలో మొదలై పదిహేను రోజుల పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ పెడుతున్నటువంటి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో వారాహి బస్ యాత్ర ద్వారా ప్రజలందరినీ కలిసి జనసేన అభ్యర్థుల విజయాన్ని కోరి పర్యటించుకొని నలుచుకున్నట్టు మీకు తెలియంది కాదు కాపు బలిజ సంక్షేమ సేన సభ్యులందరూ ఈ పర్యటనలో భాగస్వాములై జనసేన అభ్యర్థులకు విజయాన్ని వారి విజయానికి తమ వంతు కృషి చేయవలసిందిగా కోరుతున్నాను ఇది హరిరామజోగయ్య రిలీజ్ చేసినటువంటి లెటర్ వాస్తవానికి సంక్షేమ సేన జనసేన రాజకీయాలకు దూరంగా జరిగిపోతుందని అందరూ భావించారు ఎందుకంటే హరిరామజోగయ్య గారి సొంత కుమారుడే వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి పరిస్థితి అదే తరుణంలో ముద్రగడ పద్మనాభం కూడా ఆ పార్టీ తీర్థం తీసుకున్నారు అలానే గత ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శేషు కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి ఎక్కడెక్కడ జనసేన నాయకులు అసంతృప్తి ఇవాళ కూడా పితాని బాలకృష్ణ పిఏసి మెంబర్గా జనసేనలో పనిచేసినటువంటి నాయకుడు ముమ్మిడివరం నియోజకవర్గ నేత పొత్తులో భాగంగా ఆ సీటు కోల్పోవడంతో ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ ఈ విధంగా జనసేనని వదిలేసి ఒక్కొక్కరుగా పక్షుల ఎగిరిపోతున్నటువంటి నేపథ్యంలో కాపు బలిజ సంక్షేమ సేన పవన్ కళ్యాణ్కి అండగా నిలవాలని నిర్ణయించింది జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రతి చోట కాపు బలిజ సంక్షేమ సేన సభ్యులందరూ కూడా వారి గెలుపు కృషి చేయాలంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు అలానే మొదలగడ పద్మనాభం విషయంలో కూడా జనసేన పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది బొలిసెట్టి శ్రీనివాస్ ప్రధానంగా ముద్రగడతో చర్చలు సంప్రదింపులు జరిపి ఆయన జనసేనలోకి తీసుకురావాలని ప్రయత్నం చేసినటువంటి నాయకుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ నుంచి ఆయన కూడా ఒక సీరియస్ కౌంటర్ ఇచ్చారు ముద్రగడ పద్మనాభంకి దమ్ముంటే పోటీ చేసి నిరూపించుకోవాలి పవన్ కళ్యాణ్ ఎలా ఓడిస్తారో కూడా చూస్తామనేటువంటి వార్నింగ్ ఇచ్చారు సో ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార హోరులో కాపు వర్సెస్ జనసేన ఇక్కడ ఈక్వేషన్ మారేటువంటి అవకాశం కనిపిస్తుంది ముద్రగడ పద్మనాభం కాపునాడు అనేటువంటి పదాన్ని ఉపయోగించకుండా నిషేధం విధించాలనేటువంటి మాట బొల్సెట్ శ్రీనివాస్ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వైసీపీ నాయకుడిగా ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు కానీ కాపుల జోలికి రావద్దంటూ వార్నింగ్ ఇచ్చారు సో ఇటువైపు సేనకి అభ్యర్థులకి అనుగుణంగా అనుకూలంగా ప్రచారం చేయడంతో పాటు కౌంటర్ ఇస్తున్నటువంటి తీరు ఆవేశభరితంగా మారుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రంలో ఆవిష్కరిస్తున్నటువంటి వాతావరణం ఉంది సో ఎన్నికల ప్రచారంలో ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి